ఎట్లా ఎందుకు హాజరు పెడతాను, మీరు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, మీడియం ఎట్లా మీ ఎస్సే అసలు ఏ టైంకి తీసుకొచ్చినారండి? కాదు ఆయుధాలు దొరికినాయా మహేష్ కాడ? మహేష్ కాడ ఆయుధాలు దొరికినాయా అంటే డిఎస్పీ గారు మీరు ఓన్లీ వాళ్ళ వరకు మీరు చూసుకోని అంటే ఓకే. మీరు ఎప్పుడైతే మా హస్బెండ్ ని టార్గెట్ చేసి బెంగళూరుకి వెళ్ళి అంత ఇంట్రెస్ట్ తీసుకొని మా ఇన్లాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఎప్పుడైతే సీన్ చేస్తున్నారో అప్పుడు ఇంకా మీకు ప్రిసెంట్ పడిపోయింది, అర్థమైంది నాకు. మీ తప్పు కూడా కాదు డిఎస్పీ గారు, మీ తప్పు కూడా కాదు, మీ ఎస్పీ తప్పు. మీ ఎస్పీ కావాలన్నా ప్రిస్టేజ్ గా తీసుకున్నాడు, ఓకే మేము అక్కడ లీగల్ గా ఫైట్ చేస్తాం. కానీ ఇదేంటిది, ఇది పోలీసుల ఏది నాకు అర్థం కావట్లేదు. లోకల్ పోలీసు ఎవరు లేరు, ఎట్లా వస్తారు? గోడ దొక్కి రావాలా? అవును మేడం, తీయమంటే ఎవరు తీయలేదు? డిఎస్పీ గారు మా అక్క మీదకి వచ్చినా కదా, నన్ను దాటుకొని పోమండి, నేను చూసుకుంటా. కానీ ఇంకా అంతవరకు వస్తే ఉమెన్ కడితే గుడ్డ మీరు చూసుకుంటున్నారు కదా, నేను మేము అదే లేదా మీరు అడిగే పద్ధతిలో అడిగితే అది వేరు, నేను చూసుకుంటాను వదిలేసేది. వచ్చి ఇంట్లో పని సామాన్లు పలుకొడతారా? మీ ఎస్పీ గారితో ఏం మాట్లాడినారు ఇవన్నీ కూడా బయటకు తీస్తాను. కానీ దాటుకొని మీరు స్టేషన్ గారికి వెళ్ళి కంప్లైంట్ చేయండి. చిక్కు మీరు డైరెక్ట్ కంప్లైంట్ బుక్ చేయండి. ఫోటోగ్రాఫ్స్ గో ప్లీజ్ గో. వచ్చి ఎప్పుడైతే ఈ విధంగా ఇచ్చేస్తున్నారో అప్పుడే మా వాచ్మెన్ ఉన్నారు, మా సర్వెంట్స్ ఉన్నారని కానిస్టేబుల్ ఇంటికి వచ్చి లోపల వస్తే వారెంట్ చూపి ఫోటోస్ వీడియోస్ అన్ని చిక్కు పెట్టేసాయండి. వారెంట్ లేకుండా ఇళ్ల మీదకి వస్తారా? ఎవరు అంటే మేము ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తాము. మీ ఎస్పీ గురించి మీరే మాట్లాడారు మీకు తెలీదా? స్టేట్ కాదు ఇది స్కూల్. మీరు ఇంత సీన్ చేస్తున్నారు, మొత్తం అందరితో కంప్లైంట్ పెట్టింది. వారెంట్ తెచ్చుకొని సెర్చ్ చేసి తీసుకుంటే అప్పుడు నా తప్పని ఒప్పుకుంటారు. వారెంట్ తెచ్చుకో ఫస్ట్. మీరు చెప్తున్నారు వారెంట్ తీసుకురాను సార్, ఎట్లా వస్తారా లోపల దుంకి వస్తారా? ఏమంటున్నారు మీరు? మీరు వారెంట్ తీసుకుని మేమే వస్తాం మీకు లోపల కూర్చొని దుంకి దుంకి వస్తారు. ఏ దొంగలనుకున్నా ఎవరు దొంగలు ఇక్కడ? మీరు రావాలా? ఎవరు దొంగలు ఇక్కడ? ఎట్లా సార్ మీరు దుంకొచ్చి? లోకల్ పర్మిషన్ వచ్చారు.